సార్, వికారాబాద్లో కొంతమంది విలేకరులు ఒక అమ్మాయిని రేప్ చేస్తారు, ఆ కేసు మీ దగ్గరకు వచ్చిందా? అప్పటికి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఓకే సార, వికారాబాద్ తర్వాత అండి? వికారాబాద్ తర్వాత మళ్ళీ బాపట్లకి వెళ్ళానండి. అంటే నా పిల్లలు గుంటూరులో చదువుతున్నారు, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్, కొద్దిగా ఇబ్బంది పడతారు, ఆమె మేనేజ్ చేయలేదు అని చెప్పి మళ్ళీ గుంటూరు కావాలని అడిగితే బాపట్లకి వేశారు. అక్కడేముందండి? అక్కడ మామూలుగా ఇదే అఫెన్సెస్, మోడస్ ఆపరేండి అంతా ఒకటే, ప్రాపర్టీ అఫెన్సెస్. బాపట్ల అంటే స్టూవర్టుపురం దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి డెకాయిటీ కేసులు. కానీ స్టూవర్టుపురంలో అక్కడ చేరు కదా నేరం అండి వాళ్ళు? చేస్తారు, చుట్టుపక్కల చేస్తారు. అక్కడ బాపట్ల అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువనండి. అచ్చా. బాపట్ల టౌన్ వరకు చుట్టుపక్కల, బాపట్ల నుంచి తర్వాత 2015 మన కమల్నాథన్ కమిటీ దాని తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చినప్పుడు అడిషనల్ పీపీ గ్రేడ్ 2కి వచ్చానండి. ఇది నాకు భారమే అనిపించిన అడిషనల్ పీపీ గ్రేడ్ 2గా వచ్చినప్పుడు అడిషనల్ పీపీ గ్రేడ్ 1 రిటైర్ అయ్యారు. అప్పుడు నన్ను ఇన్ఛార్జ్ చేయబెట్టారు. నేను రెగ్యులర్ గ్రేడ్ 1 కాదు. అప్పుడు గంజాయి కేసులలో బాగానే కన్విక్షన్ తీసుకున్నానండి. అంటే నాకు ఫ్యాక్ట్స్ గుర్తులేవు కానీ ఇక్కడ ఇక్కడ మన సంగారెడ్డిలో. ఓకే. ఉమ్మడి జిల్లా ఉండే మీద మొత్తం అన్ని కేసులు ఇక్కడ 2015 నుంచి సంగారెడ్డి. అవునండి. అటు ఉమ్మడి మెదక్ జిల్లా. అవును. ఇప్పటివరకు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఎవరు అక్కడికి రావడానికి ఇష్టపడవు. దాదాపు అంటే 15 సంవత్సరాలు మీకు సంగారెడ్డితో అనుబంధం. అక్కడ రెండు ప్రమోషన్లు అండి, ఒకటి గ్రేడ్ 1, ఇంకోటి జిల్లా కోర్టు. సార్, 8 సంవత్సరాల్లో చాలా కేసు కన్విషన్ ఉన్నాయి, కానీ మీ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అక్విట్ వెళ్ళిపోయిన కేసు అని గుర్తుందా? అంటే మీరు ఒక లైన్ తీసుకున్నారు, అవతల డిఫెన్స్ కూడా తీసుకున్న లైన్కి అక్విట్ అయిన కేసు ఒకటి ఉందండి రీసెంట్ది. నేను ఓన్లీ ఫ్యాక్ట్ చెప్తాను, డేట్లు అవి చెప్పలేను. అందరూ ఎందుకు అక్విట్ లేదని కూడా చెప్పాలి రీజన్. ఒక గ్రామంలో కొద్దిమంది కలిసి బ్యాండ్ మేళం అది పెట్టుకుంటారు. ఈ దసరా పండుగ రోజు బ్యాండా? బ్యాండ్. అయితే ఒకరింట్లో సేఫ్ కస్టడీకి ఒకరింట్లో ఉంటుంది. దాన్ని లీడ్ చేసేవాడు వేరేవాడు ఉంటాడు. సర్పంచ్ కాల్ చేస్తాడు ఇతన్ని బ్యాండ్ ఒకరు తిప్పి రమ్మని చెప్పేసి. అయితే వీడికి తెలియకుండా పాము తీసుకుపోయారనే దాంతో అక్కడ చిన్న ప్రొవొకేషన్తో వచ్చి బంజారస్ అండి అది ఒక తండ. వాళ్ళు వచ్చేసి దేవునికి నమస్కారం పెట్టి వాళ్ళ సేవాలాల నమస్కారం పెట్టేసి గొంతును కత్తి తీసుకొని గొంతు కోసేస్తాడు. ఇక్కడ దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి ఇన్వెస్టిగేషన్. అందువల్ల ఎవిడెన్స్ కోర్టు వారు ఎవిడెన్స్ బిలీవ్ చేయలేదు. అంటే వాడిన కత్తి విషయంలో కానీ కత్తిని అక్కడే పడేశాడు అన్నారు, కత్తిని సంగారెడ్డి హాస్పిటల్ దాకా తీసుకొచ్చామన్నారు. ఇట్లాంటి ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి కొన్ని, అందువల్ల పోయింది. దాని మీద కూడా అప్పీల్ రాశాం. ఓకే. అప్పీల్ కానీ ఆ టాపిక్లో ఐఓకి మీరు ముందు గైడ్ చేయలేదా? ఇక్కడ మిస్టేక్స్ లింక్ కరెక్ట్ కుదరట్లేదు. నేను అంటే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసి మనం ట్రయల్కి వచ్చిన తర్వాతనే మన దగ్గరకు వస్తాం. ఓకే. ముందే కనుక వస్తే డిఫరెంట్ అండి. అంటే వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ ఎవరో చేశారు అంతే. గుంపులో చాలా మాస్ గ్యాదరింగ్ ఉంటుంది కదా దసరా పండుగ రోజున. అండ్ అందులో అప్పీల్ వేశారు మీరు? అప్పీల్ వేశారండి. ఓకే. 8 సంవత్సరాలు మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా? అంటే మీకు కన్విషన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు రెఫర్ చేశారు, ముందు రెఫర్ చేశారు చూడండి, ముత్తూట్ కేసు. ఓకే. ముత్తూట్ కేసు చెప్పండి. అసలు చోటా రాజన్ గ్యాంగ్ ఉంటుంది. ముత్తూట్ కేసులో సగంలో నుంచి నేను వచ్చాను. సగంలో నుంచి నేను అంటే నా ముందు వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండే, సగంలో నేను వచ్చాను. వచ్చిన అతను అక్కడి నుంచి అడ్వకేట్ వచ్చేవాడు, బాంబే నుంచి వచ్చేవాడు, ఫ్లైట్లో వచ్చేవాడు, ఫ్లైట్లో వెళ్ళేవాడు, ఇక్కడ 5 స్టార్లు ఉండేవాడు. తర్వాత మంచి రేంజ్ రోవర్ అలా కార్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన కార్లు వచ్చేవాడు. అంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ యాజ్ ఎ ప్రాసిక్యూటర్ మనం ఏం చేయాలంటే, వాడే ఇంతమందిని అడ్వకేట్లని ఇంతమంది ఇంత ఖర్చును వాళ్ళు భరిస్తున్నారు అంటే వీళ్ళ వెనక ఏదో వేరే గ్యాంగ్ ఏదో ఉంది, స్పాన్సర్ చేసే గ్యాంగ్ ఏదో ఉంది.
అనే దాంతో చూడాల్సి అది ఉన్న పరిస్థితి. అతను చాలా తెలివి కలవాడు అండి అడ్వకేట్. అతను నాకంటే ముందున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద కంప్లైంట్ పెట్టాడు, ఏదో దేశభక్త ఇంకో లడాయి హై క్యా అని చెప్పేసి, ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యూ సెడ్, ఇట్స్ అమౌంట్స్ టు దేశభక్తికి లడాయి అని చెప్పేసి అతను అన్నాడు. అతని మీద కంప్లైంట్ పెట్టాడు, జడ్జి గారి మీద కంప్లైంట్ పెట్టారు, ఈ యాజ్ అ ప్రీమెడిటేటెడ్ టు గివ్ కన్విక్షన్ అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. నేను వచ్చినాను, వచ్చిన తర్వాత నన్ను కూడా అలాగ ఆయన లాంగ్వేజ్ తోటి అంటే నాకంటే తెలియకున్నాడు అసలు చెప్పాలండి. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక ఐవో దగ్గరికి వచ్చినప్పుడు ఐవో రవికుమార్ అండి, ఏసీపీ రవికుమార్ గారు, సంక్రాంత్ రవికుమార్, ఆయన కూడా చెప్తున్నప్పుడు ఆయన చాలా చక్కగా చెప్తాడు ఎవిడెన్స్ మామూలుగా మంచి సీజన్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అయితే హిందీలో ఆ ప్రశ్నలు అడగాల, మిమ్మల్ని తెలుగులో మిమ్మల్ని ఇంగ్లీష్లో అడగాల అని చెప్పేసి అంటే ఐ నో బోత్ లాంగ్వేజెస్ అన్నాడు. ఎవరు? మన రవికుమార్ గారు. చాలా అంటే చాలా దాంట్లో లాంగ్వేజ్ను లిప్ మ్యాజిక్ చేశాడు. చేసేది అడిగితే అగర్ ఐ అగర్ ఐ మై మై బోల్తాం ఆప్ ఓ సీన్ ఆఫ్ అఫెన్స్కు నైగే అగర్ ఏ సచ్ హోతా అగర్ ఆ పూచేతో ఆప్ సీన్ ఆఫ్ అఫెన్స్కు నైగే కొయ్య ముల్జిమ్కో అరెస్ట్ నై కరే కూర్చుబు నై సీజ్ కరే అని చెప్పేశారు. దీంట్లో టిపికల్ లాంగ్వేజ్ ఉపయోగించేసరికి కన్ఫ్యూజ్గా ఉన్నాడు. అంటే ఏం చేశారండి టిపికల్ లాంగ్వేజ్? అంటే టిపికల్ లాంగ్వేజ్ అంటే మనం ఇంగ్లీష్లో అడిగినప్పుడు ఏమంటాము, యూ డిడ్ నాట్ విజిట్ సీన్ ఆఫ్ అఫెన్స్, యూ డిడ్ నాట్ అరెస్ట్ ఎనీ అక్యూజ్డ్, యూ డిడ్ నాట్ గెట్ ఎనీ కన్ఫెషన్, యూ హ్యావ్ నాట్ రికార్డ్ ఎనీథింగ్. అయితే అతను ఏమంటాడంటే ఏ సచివత అగర్ మై పూచేతో మై పూస్తాం అగర్ ఏ సచ్చే మై పూస్తాం ఆప్ వా నైగే ఉస్కు గిరఫ్తార్ నైకరే ఇస్కా కొయ్యి పంచనమా నైగలికే ఏ జూటా అని చెప్పి అంటే కొద్దిగా లాంగ్వేజ్లో మనకి ఏంటంటే మనం ఇంగ్లీష్ అలవాటు పడతాం, కోట్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్, సో ప్లీజ్ ఆస్క్ హిమ్ ఇన్ ఇంగ్లీష్ అని అన్నాను. నో ఈ సెడ్ విల్ అండర్స్టాండ్ దిస్, అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్, ప్లీజ్ యూజ్ కోట్ లాంగ్వేజ్ అన్న. అదే అతను అప్పుడు కోట్ లాంగ్వేజ్ ఉపయోగించాడు. దాని తర్వాత కేసు మన వైపు వచ్చేసింది. తర్వాత అన్నాడు అతను కేసు అయిపోయిన తర్వాత, శివరాం ప్రసాద్ మై ఎర్లియర్ మై ప్రిడిసెసర్ ఒత్తు బౌత్ చిల్లాతే బౌత్ ఏ కల్త్ కర్తే కోర్ట్ మే అల్లా బోల్ కర్తే ఏ ఓ కర్తే ఆప్ సైలెంటే లేకిన్ ఆప్ ఐసా బనాయ దివార్కో ఈట్కే ఊపర్ ఏ ఈట్కే ఊపర్ రక్కే కొయ్యి ఉస్కు పార్ కర్నే కా ఓ నై ఓ జై జైసా ఆప్ బనాయ కేస్ వెల్ డన్ దో మై క్లయింట్స్ ఆర్ కన్విక్టెడ్ బట్ ఐ అప్రిషియేట్ యువర్ దిస్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. సార్ ఆ కేసులో ఎంతమంది పడిందండి ముత్తూట్ ఫైనాన్స్లో, రికవరీ ఎంత ఉంది? ఐదుగురికి ఉంది. రికవరీ లేదండి అందులో, రికవరీ లేదు కానీ ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంది, రికవరీ ఆఫ్ వెపన్ ఉంది. కాదు సార్ ప్రాపర్టీ రికార్డ్ వాళ్ళందరూ రెండు కేసులు ఉన్నాయండి ఇందులో మీరు అంటే రెండు కేసులు ఉన్నాయి ముత్తూట్ ఫైనాన్స్. ఒకటి మాత్రమే నేను చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కళ్ళకు అవి కట్టుకొని వచ్చేసి లోపలికి వచ్చి పిస్టల్ తీసుకొని మన ఆర్సిపురం మధ్యన పటాచరు మధ్యలో ఉండే దాంట్లో చేసింది అది. దాంట్లో రికవరీ దొరకలేదు. చెప్పేది అశోక్ నగర్ బస్ స్టాప్ దగ్గర ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ అదే కదా? అవునండి. పొద్దు 11 గంటలు మొదటిసారి జరిగిందండి మొత్తానికి. అవును, రెండుసార్లు జరిగింది. మొదటిసారి జరిగిన కేసులో రికవరీ. రెండోసారి ఏమో వాళ్ళకి బ్లాక్ కలర్ స్కార్పియో వస్తారు, ఎస్కేప్ అవుతారు వాళ్ళు, కర్ణాటక వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకుంటారు. అందులో గోల్డ్ పోయింది. ఇందులో గోల్డ్ పోలేదు, బెదిరించే టైంలోనే వాళ్ళు అరుస్తారు పారిపోతారు. ఓకే, రెండో కేసు ఎక్కడి వరకు వచ్చారు ముత్తుడిదండి? అది 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 నేను చేయలేదండి. ఇంకా ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు హైకోర్టుకు. అది పెట్టుకునేసరికి డెకాయిటీ కేసులు అన్నీ కూడా సబ్ కోర్టులో ఉండాలి. వీ విల్ బి లూజింగ్ వన్ ఆపర్చునిటీ ఆఫ్ అప్పీల్ ఇఫ్ కేస్ ట్రయల్ కమెన్సెస్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఓన్లీ. సో డిస్ట్రిక్ట్ కోర్ట్లో నడిపాము. ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ కేసులో